శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా తనను కొనసాగించేలా టిటిడి ఈవోను ఆదేశించాలని కోరుతూ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి టిటిడి ఈవోలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 2న శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడి బాధ్యత నుంచి తనను తొలగిస్తూ ఈవో జారీ చేసిన ఉత్తర్వులను రమణ దీక్షితులు కోర్టులో సవాల్ చేశారు. అంతకుముందు పిటిషనర్ రమణ దీక్షితులు తరఫున లాయర్ క్షితిరాజు శ్యామ్ సుందర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ కు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించారని కోర్టుకు వివరించారు. టిటిడి ఈవో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అప్పట్లో వ్యవహరించారని, ఈవో ప్రాసెసింగ్ ను రద్దు చేసి రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధానంగా కోరారు. హైకోర్టు ఈ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని వేచి చూడాల్సిందే. రమణ దీక్షితులు వీడియో 6 నెలల క్రితం వైరల్ అయ్యింది. ఆయన టిటిడి టార్గెట్ గా విమర్శలు చేశారు. తిరుమల ఆలయంలో పరిణామాలపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో టిటిడి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. రమణ దీక్షితులను తిరుమల శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగిస్తూ టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు టిటిడి అధికారులు పాలక మండలి జిఎం గారులు అర్చకులతో పాటు అహోబిల మఠంపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. టిటిడి ప్రతిష్టను దిగజార్చిన రమణ దీక్షితులను గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించినట్లు తెలపగా ఆ తర్వాత ఉత్తర్వులు వచ్చాయి. ఆయన టిటిడి టార్గెట్ గా విమర్శలు చేశారు. అయితే ఆయన మాత్రం ఆ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రమణ దీక్షితులు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.